నమస్తే అండి ఈరోజు వీడియోలో పపాయా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బొప్పాయి పండుని తోలు తీసేసి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక పెద్ద గ్లాసు పాలు తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని అందులో బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి తరువాత చక్కెర వేసుకోవాలి చక్కెర బదులు తేనె కూడా వేసుకోవచ్చు కానీ చక్కెరతో టేస్ట్ బాగుంటుంది తరువాత మనం తీసుకున్న పెద్ద గ్లాస్ పాలల్లో సగం గ్లాస్ పాలు మాత్రమే పోసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు లేదా కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలైనా తీసుకోవచ్చు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో మిగతా హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకుని మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకోవాలి పపాయా మిల్క్ షేక్ రెడీ అయింది ఇందులో మీరు కావాలంటే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం మీరు కూడా ఒకసారి రెసిపీ తప్పక ట్రై చేసి చూడండి ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది పపాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది చాలా మంచిది మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి